श्रीरस्तु शुभमस्तु अविघ्नमस्तु शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्री स्कांदपुराणांतर्गत कार्तिक पुराणमु 6వ अध्यायमु दीपदान महिम। राजा कार्तिक महात्यंलो पालु तेने वेन्न पेरुगु वीटितो एर्पर्चिन पंचामृतमुलतो श्रीमन्नारायणुनिकि भक्तिगा अर्पिंचि पूजించి కస్తూరి గంధం కలిపిన నీటితో అభిషేకం చేసిన వారు 10,000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం పొంది ఉత్తమ గతిని చేరుకుంటారు। కార్తీక మాసములో ప్రతిరోజు సాయంకాలం విష్ణు దేవాలయంలో దీపారాధన చేసిన వారికి వైకుంఠము ప్రాప్తిస్తుంది। కార్తీక మాసములో దీపదానం చేసిన వారికి ఉత్తమ జ్ఞానం లభించడమే కాకుండా విష్ణు సాయిజ్యం కలుగుతుంది। कार्तीक मासंलो प्रतिरोजू प्रत्ति तो वत्ति पेट्टी बिय्य पिंडि तो कानी गोधुम पिंडि तो कानी चेसिन प्रमिदललो वत्ति पेट्टी नेतिनी पोसी वेलिगिंची आ दीप प्रमिदनु वेदवेत्त अयिन ब्राह्मणुनिकी दानम इव्वालेनु। ई विधंगा नेलंता चेसी नेलचिवर वेंडि तो ओक प्रमिदनु चेयिंची अंदुलो बंगारु वत्ति वेसी पिंडि तो कुदुरु चेसी దాని మధ్య ఈ ప్రమిదను ఒత్తిని ఉంచి దీపంతో యోగ్యుడైన బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి। తరువాత బ్రాహ్మణ సమారాధన యథాశక్తిని అనుసరించి చేయాలి। ఆ విధంగా బ్రాహ్మణులకు దీపదానం చేసినప్పుడు అన్ని విధముల జ్ఞానాన్ని ఇచ్చేది సకల సంపదలను కలగజేసేది అయిన దీపదానం చేస్తున్నాను నాకు క్షేమం కలుగుగాక అని అంటూ దానం ఇవ్వాలి। స్త్రీ కాని పురుషుడు కాని ఈ విధంగా దీపదాన వ్రతము పూర్తి చేసిన వారు ముక్తిని పొందుతారు। తెలిసి చేసినా తెలియక చేసినా పాపాలన్నీ ఈ దానము వలన తొలగిపోతాయి। ఈ సందర్భములో బహు పురాతనమైన ఒక కథ చెప్తాను విను అంటూ జనక మహారాజునకు వశిష్ఠుల వారు చెప్పసాగిరి। పూర్వము ద్రవిడ దేశంలో ఒక స్త్రీ ఉండేది। ఆమెకు సంతానం బంధువర్గం లేకపోవుట వలన జీవితానికి ఆధారం లేకపోవుట వలన భిక్షాటన వృత్తి వలన జీవనం సాగిస్తుంది। ఆమె ఒకనాడైనా వంట చేసుకొని ఎరగదు। ఇతరుల చల్ది అన్నం తింటూ కాలక్షేపం చేస్తుంది। నలుగు పిండ్లు విసిరి పెట్టడం ఇతరులకు వంట వార్పులు చేసి పెట్టడం ఈ విధంగా సంపాదించుకున్న ధనాన్ని వడ్డీలకిస్తూ ధనాన్ని వృద్ధి చేసుకుంటుంది। ఆమె ఒకనాడైనా శ్రీమన్నారాయణుని పాదారవిందాన్ని ధ్యానించలేదు। పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేదు। పవిత్రమైన ఏకాదశి నాడైన ఉపవాసం ఉండి ఎరగదు। ధనాన్ని కూడబెట్టుకోవడమే గాని ఇతరులకు ఉపకారము చేయలేదు। దానగుణం లేదు, పరమ లోభిగా ఉండేది। భోగభాగ్యాలు శరీరము సంపద సర్వం అసత్యం అనే జ్ఞానం లేకుండా ఆమె జీవిస్తుంది। ఒకరోజు శ్రీరంగం పోతూ ఉన్న ఒక బ్రాహ్మణుడు ఆ ఊరు వచ్చాడు। ఆ బ్రాహ్మణుడు చాలా దయగలవాడు। అతడు ఆ ఊరు రావడం నిజంగా ఆమె అదృష్టం। అతడు ఆమె విషయం విని ఆమెతో తల్లి నా మాట విను, చర్మం మాంసం ఎముకలతో నిండినది ఈ దేహం సుఖ దుఃఖాలతో నిండి ఉంటుంది। ఈ దేహమే అన్ని కష్టాలకు పుట్టినిల్లు। పంచభూతాలతో నిండిన ఈ దేహాలలో ఉన్న ప్రాణం పోయినంతనే ఇంటి దోలమందు పడిన నీటి బిందువులు నాలుగు దిక్కులా జారిపోయే విధంగా ఆయా భూతాలు ఆ భూతాలతో చేరిపోతాయి। నీటి బుడగ వలె దేహం నశించిపోతుంది। శాశ్వతం కాని ఈ దేహమే నీవు శాశ్వతం అనుకుంటున్నావు। నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది। కర్మ ఒక్కటే వెన్నంటి వస్తుందనే సత్యం గ్రహించి సకల భూత దయాపరుడైన భగవంతుణ్ణి మనసారా ధ్యానించు। అగ్నిలో పడి మిడత నశించిన విధంగా ఈ దేహం కూడా బూడిద పాలు కావాల్సిందే కాబట్టి శ్రీ మహావిష్ణు పాదారవిందములను ధ్యానించు। కామ క్రోధ భయ లోభాలు ధనాపేక్ష దేహాభిమానం వదిలిపెట్టు। భక్తితో కార్తీక మాసంలో స్నానం చేసి మహావేద విద్వాంసుడైన బ్రాహ్మణునకు దీపదానం చేయి। నీవి విధముగా చేసినట్లయితే అనేక జన్మలలో చేసిన పాపములు తొలగిపోతాయి అని చెప్పి తూర్పు దిక్కుగా శ్రీరంగ పట్టణం వెళ్ళిపోయెను। లోబిగా ఉంటున్న ఆమె బ్రాహ్మణుని హితోపదేశం అర్థం చేసుకొని యదార్థం గ్రహించి తన పాప కృత్యాలకు బాధపడింది। ఆ బ్రాహ్మణుని హితోపదేశం ప్రకారము కార్తీక మాసం చేయడానికి నిర్ణయించుకున్నది। సూర్యోదయమున
కార్తీక స్నానం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించి దీపదానం చేసి విప్రుల వలన పురాణం విని మాసాంతంలో బ్రాహ్మణ సమారాధన గావించింది. కార్తీక మాసంలో ఆమె చన్నీటి స్నానం చేయటం వలన అనారోగ్యానికి గురై చలి జ్వరంతో బాధపడి ఆయువు తీరటం వలన మరణించి స్వర్గం పొందింది. అందుచే కార్తీక మాసంలో దీపదానం చేయటం వలన సకల పాపాలు పోతాయి. ఈ విషయాన్ని సదాశివుడు నాకు పూర్వము చెప్పెను. ఈ రహస్యం నేను నీకు చెప్పాను. సంసార బంధాలు ఈ దీపదానం వలన తొలగిపోతాయి, సత్యప్రదం ప్రాప్తిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించిరి. ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మాహాత్య మందలి 6వ అధ్యాయము సంపూర్ణము. ఓం నమ శివాయ.